అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వంశీభవాణి సో ఇవాళ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటి అంటే బేసిక్గా కోడింగ్ అంటే ఏంటి వినడానికి చాలా సింపుల్ క్వశ్చన్ ఉండొచ్చు కానీ ఇవాళ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు రైట్ ఫ్రమ్ స్కూల్ స్టూడెంట్స్ దగ్గర నుంచి కాలేజ్ గ్రాడ్యుయేట్స్ దాకా ప్రతి ఒక్కళ్ళు కోడింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నారు బట్ దెన్ మీరు కోడింగ్లో ఐ మీన్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నారు ఆర్ కొన్ని ప్రాజెక్ట్స్ చేశారు ఏదో ఒక డొమైన్లో మేబీ కైండ్ ఆఫ్ కోర్సులు చేశారు అనుకున్నా ప్రోగ్రామింగ్ ఆర్ కోడింగ్ అంటే ఇన్ జనరల్ ఏంటి అని తెలియకపోవడం ఈజ్ నాట్ రియలీ కరెక్ట్ సో ఇవాళ ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ కోడింగ్ తెలుసుకోబోతున్నాం సో స్టేట్ యూన్ అండ్ వాచ్ టిల్ ఎండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కోడింగ్ ఆర్ ప్రోగ్రామింగ్ని మనం సింపుల్ టర్మ్స్లో వన్ లైన్లో చెప్పుకోవాలనుకుంటే బేసిక్గా మన కంప్యూటర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం మన కంప్యూటర్కి పని చెప్పడాన్ని మనం కోడింగ్ అంటాం అనమాట ఓకే సో ఇక్కడ చాలామందికి వచ్చే కన్ఫ్యూషన్ ఏంటంటే నేను ఐ మీన్ నా వేరే కోర్సెస్లో కూడా చెప్పినప్పుడు బేసిక్గా నేను ఎప్పుడైతే కంప్యూటర్ అంటాను మన మైండ్లో ఉండే థాట్ వేరు అండ్ ఒరిజినాలిటీ వేరు బేసిక్గా మనం కంప్యూటర్ అంటే ఏమనుకుంటాం ఒక మానిటర్ సిపియూ కీబోర్డ్ మౌస్ ప్రతి ఒక్కటి ఒక మొత్తం ఆ సిస్టమ్ మొత్తం ఒక కంప్యూటర్ అనుకుంటాం బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కోడింగ్ మనకి కంప్యూటర్ అంటే కేవలం మన సిపియూ మాత్రమే సిపియూ మొత్తం కూడా కాదు సిపియులో మనకు ఉండే ప్రాసెసర్ ఉంటుంది కదా ఆ ప్రాసెసర్ మాత్రమే కంప్యూటర్ అనమాట బేసిగా కంప్యూటర్ అంటే ఏంటి సంథింగ్ దాట్ కంప్యూట్స్ కంప్యూట్ చేసేదాన్ని కంప్యూటర్ అంటాం అండ్ మన మొత్తం సిస్టంలో ద వన్ విచ్ కంప్యూట్స్ బేసిగా కంప్యూట్ చేయడం అంటే ఏంటంటే క్యాలిక్యులేషన్స్ ఆర్ బేసిక్గా ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడాన్ని కంప్యూట్ అంటాం సో ఆ కాలిక్యులేషన్స్ ఆర్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేసేది ఎవరు మన కంప్యూటర్లో ఎస్ ఇట్ ఈస్ ద ప్రాసెసర్ ఓకే సో మన ప్రాసెసర్కి ఏదైనా పని చెప్పాలి అనుకుంటే మనం కోడింగ్ ఆర్ ప్రోగ్రామింగ్ చేస్తాం దిస్ ఈజ్ అ వన్ లైనర్ ఆర్ ఒక వెరీ వెరీ సింపుల్ స్టేట్మెంట్ అనమాట బిఫోర్ మూవింగ్ ఫార్వర్డ్ మీ అందరికీ తెలిసిందే రీ బై అన్ అకాడమీ సో ఈ ప్లాట్ఫామ్లో ఏంటి అంటే బేసిక్గా దేర్ ఆర్ డిఫరెంట్ డొమెన్స్ అనమాట మొత్తం పది డొయిన్లు ఉంటాయి ఐదేమో టెక్నికల్ ఐదు నాన్ టెక్నికల్ ఈ డొమైన్లో దేంట్లో అయితే మీకు ఇంట్రెస్ట్ మరియు స్కిల్ ఉందో దాంట్లో మీరు వెళ్ళి ఫ్రీగా టెస్ట్లు ఇస్తారు బేసిక్గా ఈ ప్లాట్ఫామ్లో దిర్ ఆర్ టూ హండ్రెడ్ ప్లస్ కంపెనీస్ హైరింగ్ ఫర్ థౌజండ్ ప్లస్ రోల్స్ సో మీరు టెస్ట్ రాసిన డొమైన్కి సంబంధించిన కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఒకవేళ మీరు ఇందాక రాసిన టెస్ట్లో మంచి స్కోర్ చేస్తే ఈ కంపెనీస్ డైరెక్ట్గా మీ నుంచి ఇంటర్వ్యూ తీసుకుంటాయి ఆ ఇంటర్వ్యూలో మీరు బాగా పర్ఫామ్ చేస్తే ద జాబ్ ఈజ్ యువర్స్ యాజ్ సింపుల్ ఎస్ దాట్ ఈ మొత్తం ప్రాసెస్లో మీరు ఎక్కడ కూడా రూపాయి కూడా పే చేయడం అవసరం లేదు ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ అయినప్పటికీ వాళ్ళ యొక్క లీడర్ బోర్డులో ఒకవేళ మీరు టాప్లో ఉంటే వాళ్ళు మీకు అగైన్ ఫ్రీగా గుడిస్ మంచి మంచి గుడీస్ నాక్ బుక్స్ ఐప్యాడ్స్ వంటి గుస్ మీకు ఇవ్వడం జరుగుతుంది ఓకే అండ్ బేసిక్గా మీరు బయట చూసుకుంటే సేల్స్ మేనేజర్కి ఎంత వస్తుందండి మహా అయితే త్రీ ల్యాక్స్ ప్రయాణం బట్ అదే రీల్ లెవెల్ ద్వారా హైర్ అవుతే సేల్స్ మేనేజర్ పొజిషన్స్కి ద సిటీసీ ఈజ్ అప్ టు ఎయిట్ ల్యాక్స్ ప్రయాణం అనమాట అండ్ బేసిక్గా ఈ సేల్స్ డొమైన్లో కూడా ఈ బిజినెస్ డెవలప్మెంట్ డొమైన్లో కూడా ఇఫ్ యుర్ స్టార్టింగ్ యో కెరియర్ ఇట్ కెన్ బీ క్వైట్ రివార్డింగ్ అంటే బేసిక్గా మీరు సేల్స్ మేనేజర్ జాబ్ నుంచి స్టార్ట్ అయినా ఇక మీరు మీ యొక్క పర్ఫార్మెన్స్ బట్టి ఎగ్జిక్యూటివ్ లెవెల్ నుంచి డైరెక్టర్ లెవెల్ దాకా కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది అండ్ లెట్ మీ టెల్ యూ ఇప్పటిదాకా రీ లెవెల్ ద్వారా ఫిఫ్టీన్ క్రోర్ ప్లస్ వర్త్ జాబ్ ఆఫర్స్ అనేవి డెలివర్ చేయబడ్డాయి అండ్ బై ద వే ఇంకా మీరు హైర్ అవ్వడానికి రీ లెవెల్ ద్వారా ఎగ్జామ్ ఇవ్వకపోతే ఇవాళే వెళ్ళండి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది క్లిక్ చేయండి వెళ్ళండి మీకు నచ్చిన టైమ్ స్లాట్ బుక్ చేసుకోండి అండ్ టెస్ట్ చేయండి ఓకే యాజ్ సింపుల్ యాస్ దాట్ లెట్స్ మూవ్ ఆన్ సో బేసిక్గా మనం ఏం చేస్తామంటే మనకి ఏదైతే పని ఉంటుందో ఆ పనిని మనం ఇన్స్ట్రక్షన్స్ రూపంలో రాసి ఆ ఇన్స్ట్రక్షన్స్ని ఎవరికి ఇస్తాం ప్రాసెసర్కి ఇస్తాం ఆ ప్రాసెసర్ వాటిని రన్ ఆర్ ఎగ్జిక్యూట్ చేసి మనకి మనకి కావాల్సిన రిజల్ట్ ఆర్ అవుట్పుట్ ఇస్తుంది ఓకే నా ఇక్కడ పాయింట్ ఏంటి అంటే మనం ఈ ఇన్స్ట్రక్షన్స్ని ఎలా చెప్తామంటే కంప్యూటర్తో బేసిక్గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాడి చెప్తాం బేసిక్గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి అంటే ఒక మీడియం అనమాట ఇప్పుడు నేను మీతో ఎలా మాట్లాడుతున్నాను తెలుగులో మాట్లాడుతున్నాను సో తెలుగు అనేది ఒక మీడియం అదేవిధంగా మనం ప్రాసెసర్తో కంప్యూటర్తో కమ్యూనికేట్ చేయాలి అనుకుంటే మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇస్ అ మీడియం సో ఇక్కడ ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటి అంటే ఈ యొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాడి ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ మనం చెప్తామో కంప్యూటర్కి అది నేరుగా కంప్యూటర్కి అర్థమవుతుందా అంటే ఖచ్చితంగా అర్థం కాదు ఎందుకు మన కంప్యూటర్కి అంటే మన ప్రాసెసర్కి అర్థమయ్యేది కేవలం జీరోస్ అండ్ వన్స్ మాత్రమే కేవలం జీరోస్ అండ్ వన్స్ దీన్నే బైనరీ కూడా అంటారు సో చాలాసార్లు మీరు విని ఉంటారు ఐ మీన్ మన కంప్యూటర్కి మన ప్రొసెసర్కి కేవలం జీరోస్ అండ్ వన్స్ మాత్రమే అర్థమవుతాయని చెప్పి బట్ ఎప్పుడైనా ఆలోచించారా ఇచ్చారా మన కంప్యూటర్కి ఆ ప్రొసెసర్కి కేవలం జీరోస్ అండ్ వన్స్ మాత్రమే ఎందుకు అర్థమవుతాయని చెప్పి ద ఆన్సర్ ఈజ్ వెరీ సింపుల్ బేసిక్గా మీరు మీ యొక్క టెన్త్ లెవెన్త్ ట్వెల్త్లో లాజిక్ గేట్స్ గురించి చదువుకుంటారు బేసిక్గా లాజిక్ గేట్స్ యాండ్ గేట్ ఆర్ గేట్ నాట్ గేట్ నార్ గేట్ నాన్ గేట్ చదివారు కదా సో మన ప్రాసెసర్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ నథింగ్ బట్ వాట్ ఇట్ ఈస్ నథింగ్ బట్ కాంబినేషన్ ఆఫ్ దోస్ లాజిక్ గేట్స్ ఓకే ఆ లాజిక్ గేట్స్కి ఏం తెలుసండి అండి మీకు గుర్తుంటే ఆర్ మీకు తెలియపోయినా ఓకే సిద్ధంగా ఆ లాజిక్ గేట్స్కి తెలిసింది కేవలం రెండే రెండు ఒకటేమో ఆన్ స్టేట్ ఒకటేమో ఆఫ్ స్టేట్ ఆన్ స్టేట్ అంటే ఎప్పుడైతే మనం ఆ లాజిక్ గేట్కి పవర్ సప్లై చేస్తామో ఓల్టేజ్ సప్లై చేస్తాము ఓల్టేజ్ సప్లై చేసినప్పుడు ఆన్ అంటాం ఓల్టేజ్ తీసేసినప్పుడు ఆఫ్ అంటాం సో ప్లస్ ఫైవ్ వోల్ట్స్ ఈజ్ ఆన్ జీరో వోల్ట్స్ ఈజ్ ఆఫ్ ఓకే సో ఆ ఆన్ని మనం వన్తో రిప్రజెంట్ చేస్తాం అండ్ ఆఫ్ని జీరోతో రిప్రజెంట్ చేస్తాం కాబట్టి ద ప్రాసెసర్ కెన్ అండర్స్టాండ్ ఓన్లీ జీరోస్ ఇన్ వన్స్ ఎందుకు బేసిక్గా అక్కడ మనకి జీరో వన్ జీరో వన్ అని చెప్పి ఒక ఇన్స్ట్రక్షన్ అనుకుందాం లెట్స్ లెక్స్సే అవర్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ వెరీ సింపుల్ జీరో వన్ జీరో వన్ అక్కడ మీనింగ్ ఏంటి అంటే ఏదైతే ప్రాసెసర్ ఉందో ఆ ప్రాసెసర్కి మనం వోల్టేజ్ ఇస్తున్నాం తీసేస్తున్నాం ఇస్తున్నాం తీసేస్తున్నాం ఇస్తున్నాం తీసేస్తున్నాం దట్ ఈస్ వాట్ ఈస్ వన్ జీరో వన్ జీరో వన్ జీరో వన్ అంటే కరెంట్ ఇవ్వడం ఆర్ వన్ అంటే వోల్టేజ్ ఇవ్వడం జీరో అంటే వోల్టేజ్ తీసేయడం సో ఆ విధంగా ప్రాసెసర్ పనిచేస్తుంది సో అట్ ది ఎండ్ ఇక్కడ పాయింట్ ఏంటి అంటే ప్రాసెసర్కి ఆర్ కంప్యూటర్కి అర్థమైంది ఏంటి కేవలం జీరోస్ ఇన్ వన్స్ కదా కానీ మనం రాసేది ఏంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో రాస్తాం సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజ్ జీరోస్ ఇన్ వన్సా అంటే ఖచ్చితంగా కాదు మరి బేసిక్గా కంప్యూటర్కి కేవలం జీరోస్ వన్స్ మాత్రం అర్థమైనప్పుడు మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో రాసిన కోడ్ ఏదైతే ఉందో అది ప్రాసెసర్కి ఎలా తగ్గుతుందంటే బేసిక్గా మీరు రాసిన కోడ్ ఏదైతే ఉంటుందో ఆ కోడ్ డైరెక్ట్గా ప్రాసెసర్ దగ్గరికి వెళ్ళదు దేర్ ఆర్ స్టేజెస్ ఇన్ బిట్వీన్ ఆ స్టేజెస్ ఏంటి అంటే బేసిక్గా ఈ కోడ్ ఏదైతే ఉందో విచ్ ఈస్ రిటర్న్ ఇన్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అది ఫస్ట్ కంపైల్ అవుతుంది కంపైలేషన్ అనే స్టేజ్ ఉంటుంది కంపైలేషన్ అంటే ఏంటి అంటే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో రాసిన కోడ్ ఏదైతే ఉందో అది అసెంబ్లీ లాంగ్వేజ్ అనే ఒక ఇంటర్మీడియటరీ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ అవుతుంది ఇక్కడ అసెంబ్లీ లాంగ్వేజ్ అంటే ఏంటన్నా అంటే ఇందాక మీరు రాసిన కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ ఏదైతే మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో రాసారో దానికి మరియు హార్డ్వేర్కి ఎటువంటి సంబంధం ఉండదు అది మీరు ఇంటెల్ ప్రాసెసర్ మీరు రన్ అవుతున్న కంప్యూటర్లో రాసినా ఆర్ ఏఎం ప్రాసెసర్ మీద రన్ అవుతున్న కంప్యూటర్లో రాసినా ఈ కోడ్ ఏదైతే ఉందో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఆ కోడ్ విల్ బి ద సేమ్ బట్ ఎప్పుడైతే ఈ కోడ్ అసెంబ్లీ కోడ్లోకి అసెంబ్లీ లాంగ్వేజ్లో ఉన్న కోడ్లో కనెక్ట్ అవుతుందో అప్పుడు ఇట్ ఈస్ హార్డ్వేర్ డిపెండెంట్ ఓకే సో ఈ హార్డ్వేర్ డిపెండెంట్ అసెంబ్లీ కోడ్ అయితే ఉందో అది ఫర్దర్గా ఈ అసెంబ్లీ కోడ్ అనేది బేసిక్గా జీరో సెండ్ వన్స్లో కనెక్ట్ అవుతుంది దిస్ ఈస్ ద ప్రొసీజర్ అనమాట ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కోడ్ అసెంబ్లీ కోడ్ జీరో సెన్ వన్స్ ఓకే సో నేను సి లాంగ్వేజ్ కోర్స్ లైవ్లో చెప్తున్నప్పుడు చాలామంది నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే అన్న ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో రాసే కోడ్ ఏదైతే ఉందో అది ఎలాగా జీరోసం మన్స్ కాదు కదా దట్ ఈస్ ఫస్ట్ షూర్ అది ఖచ్చితంగా జీరోసం మనస్ కాదు మరి అలాంటప్పుడు ఎలాగ కన్వర్ట్ చేయాలి కాబట్టి ఆ కన్వర్ట్ చేసేది ఏదో మన నార్మల్ భాషలో నుంచి కన్వర్ట్ చేయొచ్చు కదా దానికి మళ్ళీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవడం ఎందుకు దాన్ని నుంచి కన్వర్ట్ చేయడం ఎందుకు కన్వర్ట్ ఎలాగ చేస్తున్నప్పుడు మన రోజువారి భాష ఏదైతే ఉంటుందో దట్ కెన్ మీ ఇంగ్లీష్ తెలుగు ఆర్ వాట్ ఎవర్ మనం ఆ విధంగా డైరెక్ట్గా ఇన్స్ట్రక్షన్ రాసి దాన్ని కన్వర్ట్ చేయొచ్చు కదా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుని సింటాక్స్ నేర్చుకుని ఎందుకు ఇదంతా అనేది క్వశ్చన్ అడుగుతారు ఈ క్వశ్చన్ మీలో కూడా వచ్చి ఉంటే దాట్స్ రియల్లీ గుడ్ రాకపోతే ఇప్పుడు వచ్చి ఉంటుంది బట్ ద పాయింట్ ఇక్కడ ఏంటి అంటే మీరు వితౌట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీ సొంత ఐ మీన్ ఏదైతే లాంగ్వేజ్ మనం రోజు మాట్లాడడానికి వాడతామో దాన్ని వాడి మీరు ప్రోగ్రామ్ రాస్తే కన్వర్షన్ ఈజ్ నాట్ ఫీజిబుల్ ఎందుకు అనేది ఇప్పుడు చెప్తాను లెట్సే మన టాస్క్ ఏంటి అంటే స్క్రీన్ మీద భవానీ అని ప్రింట్ చేయాలి ఓకే దానికి మీరు ఏ విధంగా రాయొచ్చు బేసిక్గా ఏ విధంగా మాట్లాడచ్చు ఆరు ఏ విధంగా ఇన్స్ట్రక్షన్ ఇవ్వచ్చు వెళ్ళి భవానీ అని ప్రింట్ చేయి వెళ్ళి భవానీ అని డిస్ప్లే చేయి స్క్రీన్ మీద భవానీ అని డిస్ప్లే చేయి భవానీ అనే సెంటెన్స్ని డిస్ప్లే చేయి భవానీ అనే పదాన్ని డిస్ప్లే చేయి భవానీ అనే ఈ సెంటెన్స్ని చూపించు ఈ విధంగా రకరకాలుగా చెప్పచ్చు మనం దిర్ ఈస్ నో స్ట్రిక్ట్ వే ఆర్ స్ట్రిక్ట్ ఇలాగే రాయాలి ఇలాగే చెప్పాలి అని ఉండదు అప్పుడు ఏమవుతుంది అంటే మీ దగ్గర కన్వర్షన్ జరుగుతుంది సార్ కన్వర్షన్ ఎలా జరుగుతుందంటే ప్రతి ఒక్క సింటాక్స్ ప్రతి ఒక్క ప్రోగ్రామింగ్ కన్స్ట్రక్ట్కి ఒక డెఫినైట్ కన్వర్షన్ ఉంటుంది ఆ విధంగా కన్వర్ట్ అవుతుంది ఇక్కడ మీరు ఒకే టాస్క్ని రకరకాలుగా చెప్పగలుగుతున్నారు కాబట్టి ప్రతి దానికి కరస్పాండింగ్గా మీరు కన్వర్షన్ రాయడం ఇస్ ఇంపాసిబుల్ బికాస్ ఈ సింపుల్ టాస్క్ లైక్ ప్రింటింగ్ వంశీభవాన్ని అన్ ద స్క్రీన్ని మీరు ఐ మీన్ యూ టెల్ ఇట్ ఇన్ లాట్ ఆఫ్ అదర్ వేస్ ఆల్సో వాటిని అన్నిటినీ మనం కన్వర్ట్ చేయలేం కదా ఆబ్వియస్ దట్స్ నాట్ పాసిబుల్ కాబట్టి మనం సింటాక్స్ డిఫైన్ చేస్తాం అనమాట అంటే రూల్స్ డిఫైన్ చేస్తాం ఒకవేళ మీకు స్క్రీన్ మీద వంశీ భవాని అని చూపించాలనుకోండి యూ హ్యావ్ టు ఫాలో ప్రింట్ ఎఫ్ దెన్ బ్రాకెట్స్ లోపల కొటేషన్స్ భవాని ఇది ఏంటి సి లాంగ్వేజ్లో సి లాంగ్వేజ్ డిజైనర్స్ రాసిన రూల్స్ సో ఈ విధంగా రాస్తేనే అది కన్వర్ట్ అవుద్ది అండ్ మీకు ఆన్సర్ వస్తుంది సో ఒకవేళ ఇలా రూల్స్ రాకపోతే ఏమవుద్ది అంటే దెర్ విల్ బి లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఐ మీన్ వెరీ సింపుల్ అండి మనకి ట్రాఫిక్ రూల్స్ ఎందుకు ఉంటాయి వాట్ ఈస్ ద హోల్ పర్పస్ ఆఫ్ ట్రాఫిక్ రూల్స్ ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయి కాబట్టి ట్రాఫిక్లో మీకు కయాసం ఉండదు ట్రాఫిక్ విల్ బి ఐ మీన్ క్లీన్ అండ్ సిస్టమేటిక్గా ఉంటుంది మై దెర్ ఆర్ నో రూల్స్ ఏ ట్రాఫిక్ ఎవడికి కావాల్స్ ఉంటే వాడు వెళ్ళిపోయాడు అనుకోండి వాట్ విల్ హ్యాపెన్ దెల్ బి ట్రాఫిక్ జామ్ దెల్ దీ కన్ఫ్యూజన్ దెల్ బీ నథింగ్ కాబట్టి దీస్ రూల్స్ ఆర్ ఇంప్లయిడ్ అండ్ ఆ రూల్స్ ఇంప్లై చేశాక మనం ఏ విధంగా అయితే రాస్తామో ఆ రాసే విధానాన్ని మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటాం ఓకే సో ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లోనూ ఒక సెపరేట్ సింటాక్స్ ఉంటుంది ఒక సెపరేట్ సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ని మీరు ఫాలో అవుతేనే మీరు ఆ యొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కోడ్ని రన్ చేయగలరు అర్థమైందా ఐ హోప్ ఈ ఒకవేళ మీరు కన్ఫ్యూషన్గా ఉంది అనుకుంటే ఒక్కసారి వెనక్కి వెళ్ళండి మళ్ళీ రండి ఇట్ విల్ బి క్లియర్ ఓకే ఈ పాయింట్స్ అన్నీ చాలా సింపుల్ అండి ఏం లేదు సి ప్రోగ్రామింగ్ ఆర్ కోడింగ్ అంటే కంప్యూటర్తో మాట్లాడడం కంప్యూటర్ అంటే ఏంటి ప్రాసెసర్ ప్రాసెసర్ అర్థమైంది ఏంటి కేవలం జీరోసీ మంత్స్ మీరు ఎలాగో ఓన్లీ జీరోథన్ మంత్స్లో ప్రోగ్రామ్ రాయలేదు కాబట్టి మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో రాస్తారు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎందుకు అవసరం డైరెక్ట్ ఎందుకు మాట్లాడలేమంటే డైరెడ్గా మాట్లాడితే మీకు డెఫినెట్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటావు ఆ డెఫినెట్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉండేందుకు మీరు ఏదైతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉందో దాంట్లో కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ డిఫైన్ చేస్తారు ఈ విధంగా రాస్తేనే ఈ విధంగా జరుగుతుంది ఈ విధంగా జరగాలంటే ఈ విధంగా రాయాలి అన్నట్టుగా సో దట్ ఈస్ వాట్ ఈస్ ఎక్స్ప్లెయిన్ అంటిల్ నౌ ఐ హోప్ యు అండర్స్టూడ్ ఓకే సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎంతో కొంత నాలెడ్జ్ అడిషనల్గా కొత్తగా వచ్చింది అనుకుంటున్నాను వచ్చి ఉంటే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి వీడియోని లైక్ చేయండి ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి మీట్ యూ అగైన్ సమ్ అదర్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ జై భారత్